చెప్పుకునే పరిస్థితి లేము. పాప కాలేజ్ మానేసి ఇంటికాడే ఉంటుంది. అంత నాశమైపోయింది మా కులమత. వాటిని కబ్జాలు చేసుకుంటున్నారు కానీ ప్రజలకు మాత్రం ఎక్కడ ఉపయోగపడేటట్టు మాత్రం పనులు చేస్తలేదు. సర్వే నెంబర్ లో ఉన్న ప్లాట్ల బాధితులం సార్ మేము. ఎవరు కబ్జా పెట్టి మీ ప్లాట్? బల్లారాజేశ్వరి గారు అండి. మేము యాక్చువల్ ఏంటి, ఎవరు కబ్జా పెట్టారమ్మ? గుడ్ల పూజ పల్లెలు ఎట్లా గద్ది పట్టిందో మీకు అదే గద్ది పట్టి మమ్మల్ని డైరెక్ట్ గా బెదిరించి మళ్ళీ మా గుడికి వచ్చి మా గొడవలలో కూడా మేము ఏం చేయలేదు. తెలియదు, సావడమా బ్రతకడమా, మా పరిస్థితి మరి చెప్పలేక గుండెల్లో నుంచి ఉద్భవించిన ప్రశ్న. ఎన్నో మైలురాళ్లను దాటుకొని ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఈ 433,000 కోట్ల రూపాయలకు మీ అయ్యా కొడుకులు నీ కుటుంబం జమనాతుంటదా? తెలంగాణ ప్రజల గొంతుకై నిజాలు చెప్పే జర్నలిజం అయి మారుమూల గ్రామాల్లోకి ప్రశ్న ప్రవేశించి పాలకుల మోసాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రశ్న తన వంతు బాధ్యతను నెరవేరుస్తోంది. ప్రశ్న అన్యాయాలను ఎదురిస్తూ అణగారిన వర్గాల పక్షాన నిలుస్తూ జగదీశ్వర్ రెడ్డి గాని ఇంకెవరన్నా గాని ఈ యాదవ సోదరుని మీద దెబ్బ పడ్డ యాదవ సోదరుని ఏమైనా చేసినా యావత్ తెలంగాణ రాష్ట్రం భక్కున మండిపోయింది. కాలంతో పాటు ఋతువుల రూపాంతరం చెందుతుంది. మంచి మార్గంలో నడుస్తూ స్టార్ట్ చేసిన యువతను మేలుకొల్పుతూ కొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టండని నేటి తరానికి దిశానిర్దేశం చేస్తుంది. అదే ఎమ్మెల్యే పోస్ట్ ఖాళీగా రండి రండి పిలుస్తా ఉన్నా, రండి సోదరులారా రాజకీయాలు చేద్దాం రండి. ఇప్పటికీ ఎప్పటికీ ప్రజల పక్షమై ప్రతినిత్యం ప్రశ్న ప్రశ్నిస్తూనే ఉంటుంది. ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు నాయకుడు ప్రజల దగ్గరకు వచ్చి పాట పాడతాడు, ఇప్పుడు బట్టలిప్పమన్నా ఇస్తాడు. ఒకవేళ పవర్ చేతికి ఇచ్చినామంటే అవే నీ బట్టలు ఇప్పిస్తాడు. గడిచిన సంవత్సర కాలంలో ప్రశ్నకు దక్కిన గౌరవాలు 40 కేసులు, 30 రోజుల జైలు జీవితం, క్యూ న్యూస్ ఆఫీస్ పై అక్రమ దాడులు. అయితే ఈ నేపథ్యంలో నిజంగా యూనివర్సిటీకి సంబంధించి నువ్వు మాట్లాడతాయి అయితే దాడులు చేపిస్తే తర్వాత మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇగో గుర్తుపెట్టుకో 100% పోరాటమే ఇది, ప్రజల పక్షాన పోరాటం చేస్తా ఉన్నాం. ఇంత చేసిన ప్రతిరోజు ప్రశ్న ప్రశ్నించడం మానలేదు. నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికి, నేను మీ తిన్మార్ మల్లన్న. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న సుదర్శన్ అన్న. మనకు మనకు తెలిసిన విద్య ఏంది, మనకు క్యూ న్యూస్ సెల్ ఫోన్ తో స్టార్ట్ చేసిన మళ్ళీ సెల్ ఫోన్ కాడికి పోతాం. ఏముంది ఆఫీస్ ఏ ఉండాలి, ఇదంతా వ్యవహారం ఏం లేదు కదా. ఇంత దాడి చేసినా, ఇంత ఫర్నిచర్ ఇంత బలగొట్టిన లైవ్ ఏమన్నా ఆగిందా? నేను చెప్పిన ఎప్పుడో ఇది ఆగేది కాదు, ఇది ఆగదని కూడా. రెట్టింపు ఉత్సాహంతో అవినీతి నాయకుల గుండెల్లో పిడుగుల వర్షం కురిపిస్తుంది. తాను పెట్టిన ఆయుధం కంటే ప్రశ్న చాలా పదునైనది. అధికారంలో ఉన్న అగ్రనాయకులు ప్రశ్నించే గొంతు నొక్కాలని ఎన్ని కుట్రలు చేసినా రాజ్యాంగం కల్పించిన హక్కులతో ప్రజల మద్దతుతో ప్రశ్న నిలదొక్కుని ప్రజాస్వామ్యానికి 4వ స్తంభమైన జర్నలిజానికి ఉన్న విలువలను కాపాడుతూనే ఉంది. గత పాలకులు చేసిన భూ కబ్జాలను వెలికి తీసి తెలంగాణ ప్రజల తరపున ఔరా అనిపించుకుంది. ప్రాథమికంగా నాకు అందినటువంటి అంచనా ఏంటంటే ఇప్పటికి 100 ఎకరాలు కబ్జాలు పెట్టించారు. దొంగ డాక్యుమెంట్లు మొత్తం దొంగ, ఫేక్ డాక్యుమెంట్లు. ఎందరో సమస్యలకు పరిష్కారం చూపింది, పేద విద్యార్థులకు చేయూతనిచ్చింది, తల్లిదండ్రులు లేని అనాథలకు ఇండ్లను నిర్మించి మానవత్వాన్ని చాటుకుంది, చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించి ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపింది. ప్రశ్నించే గొంతు కాలుకు చక్రాలు కట్టుకొని ప్రతి నియోజకవర్గం పర్యటించి మొన్నటి ఎన్నికల్లో గత పాలకులకు ఉచ్చమటలు పట్టించి ప్రశ్న తన పౌరుషాన్ని చాటుకుంది. ప్రశ్న తలలు మాసిన నేతలకు కంటి మీద కుదుకు లేకుండా చేసింది. ప్రశ్న కరుడు కట్టిన నాయకులని మట్టి కరిపించింది. ప్రశ్న అవినీతి ప్రభుత్వాన్ని కూలగొట్టింది. ప్రశ్న లక్షల మెదళ్లను కదిలించింది. ప్రశ్న ఓటు యొక్క గొప్పతనం చెప్పింది. ప్రశ్న గడిల కంచెలను బద్దలు కొట్టేలా చేసింది. ప్ర
ప్రశ్న, సబ్బండ ప్రజానికాన్ని ఏకం చేసి త్యాగాల పునాదుల మీద నిర్మించుకున్న కుటుంబ రాజకీయాల కుంభస్థలం మీద కోలుకోలేని దెబ్బ కొట్టింది. ప్రశ్న, హస్తం పార్టీని అధికారంలో కూర్చుండబెట్టేందుకు తన వంతు పాత్ర పోషించింది. ఇప్పుడు ఓటమి అంగీకరించిన నాయకుల అవినీతి పుట్టను తవ్వుతుంది. ప్రశ్న, ఇప్పుడు కొత్త చరిత్రకు రంగులు అద్దుతుంది. అసంఖ్యాక పీడిత ప్రజానికాన్ని అణిచివేసి ఇప్పటి చరిత్ర వాళ్లే రాసుకుంటుంటే వాళ్ళు చేసిన ఘోరాలకు దారుణాలను మూసగుచ్చినట్టు తెలంగాణ ప్రజానికానికి మార్నింగ్ న్యూస్ అంటూ ప్రశ్న నిద్రలేపుతుంది. నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికి. నేను మీ తీన్ మార్మలన. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లనా సుదర్శన్. చరిత్రను మర్చిపోతే అది తిరిగి పునరావృతమై మనల్ని శపిస్తుంది, ప్రశ్నిస్తుంది. అందుకే మా గుండెల్లో ఊపిరున్నంత కాలం ప్రశ్నిస్తూనే ఉంటా. మీ ఆధారాభిమానాలను స్వంతం చేసుకుంటా. ఇప్పటికీ ఎప్పటికీ మీరు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము చేయమని మాటిస్తూ మీ మా క్యూ న్యూస్ ఆరోగ్య రోజు శుభాకాంక్షలు సంతోషంగా తెలియజేస్తున్నాను.